నువ్వు అన్నిట్లో బాగున్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆ ఒకటి సరి చేసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. నీతిమంతులుగా బతకటం అనేదండి, కత్తి మీద సామంటారు చూసారండి, అట్లా ఉంది నీతిమంతుడికి బతకటం అంటే ఈ లోకంలో. అంత సులభమేం కాదు, గాలికి లా అంటే వెళ్ళిపోం. ముందు శుద్ధ హృదయం పొందాలి. పొందిన శుద్ధ హృదయాన్ని భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు వాళ్ళని, పాపాలతో వచ్చిన వాళ్ళని, కుమారి నీ విశ్వాసము నిన్ను ఏమైపోయిందా? ఆమె ఎవరో రోగిగ్రస్తురాలు, కానీ ఏమంటున్నాడు ఆమెని, కుమారి కుమారుడా. ఒక అమ్మాయి ఏంటంటే చాలా కోపం వచ్చింది, సరిగ్గా ఎందు ప్రసంగం, ఏంటమ్మా అంత నిర్లక్ష్యంగా ఉంటావు అని అడిగితే, ఎప్పుడు చూసినా అదే, మీరు కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్యి అని అన్ని మగవాళ్ళకే చెప్తారు కదండి వాక్యం అంతా. దేవుడు మగవాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు అని మగవాడు కాబట్టి, మాకేముంది అన్నీ నీ కో నీ హృదయం నాకు కుమారుడా అంటాడే, కుమార్తె అనలేదు కదా అని. నేను కూడా కొంచెం ఆలోచిస్తే చాలా చోట్ల కుమారుడా కుమారుడానే ఉంది. ఏంటండి, తనను ఎందరు అంగీకరించరో వారిని తన బిడ్డలుగా చేసుకుంటారంటే అక్కడ కుమారులా కుమార్తెలా? ఎక్కడన్నా కుమార్తెలను ఉందండి లేదా? అయ్యయ్యో, తీండి తీండి తీండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. వినండి, ఇది జైపాలు కాదు సెలవిచ్చేది. ఎవరు సెలవిస్తున్నారు? పాస్టర్ గారు కాదు, ఎవరు సెలవిస్తున్నారు? దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను. అమ్మయ్యా, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందరు. చూసారండి, ఎవరైనా సరే యేసుక్రీస్తు యందు స్త్రీ అని పురుషుడని దాసుడని యజమానని ఈ కులం వాడని ఆ కులం వాడని వ్యత్యాసము లేదు, ఆయన అందరినీ సమంగానే ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను పాపిని ఒప్పుకుంటే, ఆయన నా స్థానంలో నా కొరకు మరణించాడని ఒప్పుకుంటే, ప్రభు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అక్కడే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మాత్రం చదువుదామండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. 9 చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానియరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గానీ, అన్ని పాపాలు ఒకళ్ళు లేకపోయినా ఏదో ఒక పాపం ఒక మనిషిని ఏల్తుంది. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎవరెప్పుడు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ నీతిమంతులు. ప్రపంచంలో 2 రకాల జాతులు ఉన్నాయి, కడుగబడిన పాపులు, కడుగబడని పాపులు. మీరు కడుగబడిన పాప, కడగబడని పాప. కడగబడలేదా?
ఎంతమంది రక్షించబడ్డారో చేయి చూపించండి. హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు చేయి చూపించండి. దేవుని స్తోత్రం. ఎంతమంది మారు మనసు పొందారు చేయి చూపించండి. దేవుని స్తోత్రం. అందరూ ఒకటేనండి, దింపండి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క దానికి ప్రత్యేకత ఇస్తారు. ఏంటంటే ఎంతమంది నిర్ధారణ తీసుకున్నారు సిఎస్ఏలో, ఏమంటారు దాన్ని, నిర్ధారణ కదా, కన్ఫర్మేషన్ చేశారంట. ఓకే. ఎంతమంది నా పాపాలు క్షమించబడ్డాయి అని నమ్ముతున్నారో హల్లెలూయా చెప్పండి. అప్పుడు మీరెవరో నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలన్నీ మరి మీకు ఉన్నాయా? ఇప్పుడు మనం చదివాం చూడండి, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? 30 పాయింట్లు ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. 30 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్కటి కదల్చబడడు ఉందా లేదా, చిగురిస్తాడు ఉందా లేదా, నోట్లో నుంచి వచ్చే మాటలు జీవదాయకములు అవునా కాదా అని ఒక్కొక్కటి పరీక్షించుకోండి. ఎన్ని మార్కులు వస్తాయో, 30కి 30 వస్తాయో, 30కి 3 వస్తాయో పరీక్ష చేసుకోండి. ఏంటండి 30కి 30 వస్తాయో, 30కి 29 వస్తే పాసా ఫెయిలా? ఏంటో మన దేశంలో అదేంటో, 100కి 33 వస్తే పాస్ అంట, అదేంటది? యేసు ప్రభు దృష్టిలో అలా కాదు. 100కి 100 వస్తేనే పాస్, 99 వచ్చినా ఏంటో తెలుసా, ఫస్ట్ గ్రేడ్లో పాస్ అవటం కాదు, ఫెయిల్. అది 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ మీరినా అన్ని ఆజ్ఞలు మీరినట్లే. పూర్వకాలం మెడల్లో చంద్రహారాలు ఉండేయమ్మా, గుర్తుందా? గుండ్రం 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 కుక్కీలు 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 ఉంటాయి. ఒక కుక్కే తెగింది అనుకోండి ఏమవుద్ది? ఉంటుందా దండ? అన్ని కుక్కీలు గట్టిగా ఉన్నాయి, ఒక రింగ్ మాత్రం ఊడిపోయింది, ఉంటుందా అక్కడది? ఎక్కడో చోట జారిపోద్ది. అలాగే క్రీస్తునందు నీకు ఒకటి కొదువుకుందన్నాడు ప్రభు. నువ్వు అన్నిట్లో బాగున్నావు కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ ఒకటి సరి చేసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. కాబట్టి నీతిమంతులుగా బతకటం అనేదండి తాడి మీద కత్తి మీద సాము అంటారు. చూసారా, కత్తి మీద సాము అంటారు చూసారండి. అట్లా ఉంది నీతిమంతుడికి బతకటం అంటే ఈ లోకంలో. అంత సులభమేం కాదు, గాలికి లా అంటే వెళ్ళిపోం. ముందు శుద్ధ హృదయం పొందాలి. పొందిన శుద్ధ హృదయాన్ని భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఈ సన్నటి తాడి మీద నడుస్తారు చూసారా మీరు ఎప్పుడన్నా? ఆ నడిచేవాడు ఎట్లా నడుస్తాడు చెప్పండి. ఎవరన్నా మధ్యలో హే హే అంటే ఏయ్ అన్నాడు అనుకో, దబ్బాలను కింద పడతాడు. ఏంటండి, కింద వాళ్ళు చప్పట్లు కొట్టారనుకో, హే హే అని ఉబ్బిపోయాడు అనుకో, డబ్బాల కింద పడిపోతాడు. ఎవరిని చూడండి, ఎక్కడ చూస్తాడు? ఈ తాడు చివరి నుండి ఆ తాడు చివరి గురి చూస్తాడు. చేతిలో కర్ర పెట్టుకొని ఏం చేస్తాడు? దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు. మనుషుల్ని ఏమి చూడకుండా తను తాను కదుపులో పెట్టుకుంటూ తన దృష్టిని గురిపెట్టి మీద పెట్టి నడుస్తాడు. అది క్రైస్తవ జీవితం. పక్కోళ్ళతో గొడవ పెట్టుకొని ప్రభువా ఏసయ్యా అంటే ఎటన పడితే ప్రార్థన కింద పడిపోయావు. నువ్వు భక్తిలో ముందుకు సాగుతూ నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు తెచ్చి మళ్ళీ ప్రార్థన చేద్దామంటున్నావు అనుకుంటున్నావేమో, అయిపోయింది నీ భక్తి, జారిపోయింది. భక్తిహీనుడు అంటే ఎవడు ఇంతకీ? అరే ఇప్పుడు నీతిమంతులు అంటే ఎవరు, అర్థమైందా లేదా? క్రీస్తు రక్తములో పాపములు ఒప్పుకొని కడగబడిన వారు నీతిమంతులు, రక్షించబడ్డ వాళ్ళందరూ నీతిమంతులు. మరి భక్తిహీనులు ఎవరు? కడగబడిన వాళ్ళని పాపులు అంటారండి వాళ్ళు. భక్తిహీనులు కాదు వాళ్ళు, ఎవరాళ్ళు? పాపులు. పాపులు, దుష్టులు, దుర్మార్గులు, ఇవన్నీ ఉన్నాయి. యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. ఈ భక్తిహీనులు ఎవరంటే ఇంగ్లీష్లో ఏముందంటే బ్యాక్ స్లైడర్స్, అంటే వెనక్కి జారిపోయిన వాళ్ళు. అంటే ఒకప్పుడు భక్తిగా ఉండి తర్వాత జారిపోయిన వాళ్ళు, ఒకప్పుడు రక్షించబడి తర్వాత జారిపోయిన వాళ్ళు, ఒకప్పుడు బాప్తిసం పొంది తర్వాత జారిపోయిన వాళ్ళు. ఇది భక్తిహీనుడు. భక్తి ఉంటుంది, శక్తి ఉండదు. భక్తి ఉంటుంది, ఏముండదు, శక్తి ఉండదు. కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? మీ కారు మీరే డ్రైవ్ చేసుకోండి, ఇంకోళ్ళు చేస్తే ఎందుకు పనికిరాదు అది. ఓకే, మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న రోజులు గుర్తున్నాయా మీకు? ఎలా నేర్చుకున్నారు? పోనీ సైకిల్ చెప్పండి, అది ఎందుకులే, సైకిల్ నుంచి దొక్కుతారా అది రాదా? పోనీ బైక్ నేర్చుకున్నారా? బైక్ నేర్చుకున్నప్పుడు ఎట్లా నేర్చుకుంటారు చెప్పండి? బైక్లో కూర్చున్న వాళ్ళు వెనకాల ఒక మనిషి ఉంటాడు మనకి,
కూర్చుంటారు కొన్ని రోజుల తర్వాత వెనకాల చెయ్యి అన్న పెట్టి తోస్తూ ఉంటు నువ్వు ఇక్కడే ఉండే భయం వేస్తుంది అంటారు. ఆ మనిషి సలహా కావాలి, పక్కనే తోడు ఉండాలి. పట్టుకుంటారు, నొక్కు నొక్కు, ఏది లెఫ్ట్ 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 అంటే రైట్, లెఫ్ట్, జాగ్రత్త నొక్కు, కొట్టు కొట్టు, ఏంటి కొట్టాలి, హార్న్ కొట్టు, హార్న్ హార్ కింగ్ కింగ్ కింగ్, ఏంటండి రైట్ దిప్పు రైట్ దిప్పు, ఎటు రైటు, ప్రతిదీ బుర్రతో ఆలోచిస్తూ జాగ్రత్తగా భయంతో బైక్ నడుపుతారు. అంతే కదండి, టర్నింగ్ వస్తుంది టర్నింగ్ వస్తుంది అక్కడ చూసి ఇక్కడే భయపడతారు, ఇక్కడే తిప్పుకుంటారు కదా. బాగా ఎక్స్పర్ట్ డ్రైవర్ అయిపోయాడు అనుకోండి, ఆలా తర్వాత ఎటు నడుపుతాడు చెప్పండి, ఏం ఆలోచించడం, దానికి ఆటోమేటిక్గా బ్రేక్ వెళ్ళిపోద్ది కాలు, ఆటోమేటిక్గా తిప్పేస్తాం, ఆటోమేటిక్గా బెల్లి కొట్టేస్తాం, అసలు బుర్రలకు వెళ్ళాల్సిన పని ఆటోమేటిక్ వెళ్ళిపోతారు, భయపడకాయ్ అంటారు మళ్ళీ పైగా. ముందేమో వెనకాల కూర్చున్నాడు హెల్ప్ అడుగుతారు, ఇప్పుడు వెనకాల కూర్చున్నాడు భయపడుతుంటే నువ్వుకే నేను తడతాను నేను. ఈ భక్తిహీనులు ఇళ్ళే భక్తిలో ముదిరిపోయిన తర్వాత మొదట ప్రార్థన చేసేటప్పుడు ఏసయ్యా తగినోడిని కాదయ్యా, ప్రభువా నాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా అని మనసులో నుంచి వస్తుంది అది ప్రార్థన. అది ఒక 4-5 సంవత్సరాలు అయిపోయేటప్పటికీ ఏదయ్యా నాయన నీ వందనాలు నాయన, భక్తి భక్తి కాదు లేదులే నాయన, నీకు వందనాలు నాయన, ప్రభుత్వం ఏం ప్రార్థన, ఆచార ప్రార్థన, లొడ 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 వచ్చేస్తుంది అంతే. పదాలు బ్రహ్మాండంగా ఉంటాయి, బయటోడు చూసేటప్పుడు డ్రైవింగ్ ఎంత బాగా చేస్తాడంటే ప్రార్థన ఎంత బాగా చేస్తాడో అనిపిస్తుంటుంది, కానీ ప్రార్థన పరలోకానికి వెళ్తుందన్న భయంతో వణుకుతో విశ్వాసంతో కాకుండా ఒక మిషన్ లాగా ఒక యంత్రం పనిచేసినట్టుగా భక్తి మార్గాల్లో ప్రభు బల తీసుకున్నప్పుడు రొట్టె ద్రాక్షరసం మన చేతిలోకి వస్తే రొట్టె పట్టుకొని ప్రభువా నేనే నిన్ను సిలువేశానయ్యా, నా కోసం నలగొట్టబడ్డావయ్యా అని కృతజ్ఞత తినేవాడు వారం 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 రొట్టె ద్రాక్షరసం ఇస్తుంటే ఏమంటే ఒక సంవత్సరం అయిపోయేటప్పటికీ తొందరకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన భక్తి జారిపోయిన భక్తి. మనస్సు పెట్టకుండా పాటలు పాడుతుంటారు కొంతమంది, కొత్త పాట నేర్చుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా పాడతారో చూడండి ఆ పదాలు నేర్చుకుంటూ. అలవాటు అయిపోయిన పాటకి యేసు రాజుని మేలులు తలంచి ఏ మేలు చేశాడు అంటే ఏంటి అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, నువ్వు పాడావు కదా, ఏం పాడాను, యేసురాజుని మేలు తలంచన్నావు కదా, ఓహో అదే నేను ఇంకా ఏం అనుకోలే, మరి అనుకోకుండా 5 నిమిషాలు పాట పాడేశావు ఏంటండి, చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి, చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి, చప్పట్లు కొట్టి, అరే చప్పట్లు కొట్టి నోటితో పాడతావు చేతులు కట్టుకో పాట పాడతావు ఏంటి ఏంటండి, ఇదంతా ఏమైపోయింది. రాబర్ట్ భక్తి అంటారు దీన్ని చెప్పాలంటే, యంత్రాలతో కూడిన మంత్ర భక్తి, ఆచార భక్తి. భక్తిహీనుడు ఆచార స్థితికి దిగజారిపోతాడు. అలవాట్లన్నీ ఉంటాయి, భక్తి ఆచారాలన్నీ ఉంటాయి, కానీ అందులో శక్తి ఉండదు. భక్తిలో జారిపోతాం చాలా ప్రమాదకరమైందండి. కాబట్టి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నీవు భక్తిహీనుడివా నీతిమంతుడివా, నీతిని విడిచి భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావా, నీ భక్తిహీనతను గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతున్నావా, వాక్యం మీద ఒకప్పుడున్న ఆశ ఇప్పుడుందా, కృతజ్ఞత జీవితం కలిగి ఉన్నావా, రక్షణానందాన్ని కలిగి ఉన్నావా, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆతృత కలిగి ఉన్నావా, నీ డబ్బును నీవు సరిగ్గా ఉపయోగించగలుగుతున్నావా, డబ్బును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ప్రభువును నీ హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నావా, లేక నీ డబ్బే నీకు దేవుడైపోతున్నాడా, నీ వ్యాపారము నీ ఉద్యోగము నీ జీవితమే నీకు సమస్తమైపోయిందా, భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావు, భక్తిహీనులకు అన్ని కష్టాలే శాపాలే, దుష్టుడికి విజయము కొద్ది కాలముడును, ఒకవేళ నీవేదో సాధించారు అనుకుంటున్నావేమో కానీ అది కొద్ది కాలమే ఉంటుంది. అయితే నీవు క్రీస్తు ద్వారా రక్తములో కడగబడిన నీతిమంతుడు ఉంటే నీకు శాశ్వతమైన జీవితము, నీ జీవితంలో ఆశీర్వాదము, నీకు ఆపదలు లేకుండా కాపాడబడతావు, ఆరోగ్యంతో వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో దీవించబడతావన్న
సామెతల గ్రంథంలో ఉన్న నీతిమంతుల తలల మీదకు ఆశీర్వాదం వచ్చునన్న మాట చదివి చూడండి. దుష్టుల మీద ఉన్న శాపాలను చూచి హెచ్చరించబడి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుందాం. ప్రార్థన. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో నీతో సంభాషించుకోవాలని ఆశతో ఉన్నారో, ఉజ్జీవించబడాలని ఆశతో ఉన్నారో వారిని ఒక్కసారి చూడయ్యా. మేము జారిపోతున్నామయ్యా, జారకుండా కాపాడే దేవుడవు కదా నాయన. తండ్రి, ఈ కన్నీరు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను తప్పించి వాడివి నీవేనన్న ఆ దావీదు ప్రార్థన మాకు దయచేయ్యా. భక్తిహీనతలోకి వెళ్ళిపోకముందే మేము పశ్చాత్తాపడి నీవిచ్చే రక్షణ ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి సహాయం చేయము. నీతిమంతులకున్న వర్ధిల్లే ఆశీర్వాదాలు మాకు దయచేయనాయన. చల్లారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయనాయన. దిగజారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయనాయన. భక్తిని పోగొట్టుకొని భక్తిలో హీనులమైపోయిన మమ్మల్ని ఈ రోజున ఉజ్జీవింపజేయము తండ్రి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకు ఇవ్వి, పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేయము. నీ సన్నిధినిచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.